నేస్తమ విలాసవంతమైన జీవనం మత్తులో తాను మనిషిని అన్న విషయమే మర్చిపోయిన మనిషికి వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయాలని ఈ చిన్న ప్రయత్నం. నలుగురితో నువ్వెంత సంతోషంగా ఉన్నావు అన్నది ముఖ్యం కాదు, నీ వల్ల నలుగురు ఎంత ఆనందంగా ఉన్నారు అన్నదే ముఖ్యం. అదే నిజమైన వ్యక్తిత్వం. కోట్ల ఆస్తులు కూడబెట్టుకుని ఎవరికీ చిన్న సహాయం చేయని వాళ్లకన్నా అడుక్కొచ్చిన అన్నాన్ని ఇతరులకు పంచి తినే భిక్షగాడు గొప్ప వ్యక్తిత్వం కలవాడు. పూర్వం తాను దానం చేస్తే సర్వనాశనం అవుతానని తెలిసి ఆడిన మాట తప్పకుండా విష్ణుమూర్తికి దానం చేసిన బలిచక్రవర్తి వ్యక్తిత్వం గురించి ఎంతమందికి తెలుసు. తాను పేరుకే రాక్షసరాజైనా గుణములలో దేవతలను మించినవాడు, అందుకే సుతలలోకానికి దానవాధీశ్వరుడయ్యాడు. బ్రొటనవేలు లేకుంటే తాను విల్లు ఎక్కుపెట్టలేనని తెలిసి కూడా గురు భక్తితో గురు దక్షిణగా తన బ్రొటనవేలును కోసి ఇచ్చిన ఏకలవ్యుడు వ్యక్తిత్వం గురించి ఎంతమందికి తెలుసు. శబరి ఎంగిలిని అమృతం కన్నా మిన్నగా భావించిన శ్రీరాముడి వ్యక్తిత్వం గురించి ఎంతమందికి తెలుసు. ఇలా దానవీరసూర కన్నా సత్యహరిశ్చంద్ర వంటి గొప్ప వ్యక్తులు ప్రాణం కంటే వ్యక్తిత్వం గొప్పదని లోకానికి చాటి చెప్పారు. కానీ నేటి యువతరం భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి వ్యసనాలకు బానిస అయ్యి నిండు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికి ఒక చిరునామా ఉన్నట్టే ప్రతి మనిషికి అతని చిరునామా అతని వ్యక్తిత్వం అవ్వాలి. జీవితం ఎప్పుడూ సవాళ్లమయం. సవాళ్లకు సమాధానం చెప్పడం, వాటిని ఎదుర్కొని పరిష్కరించుకోవడం గొప్ప వ్యక్తిత్వం. జీవితాన్ని సమరంతో పోలుస్తారు. ఈ సమరంలో ప్రతి మనిషి ఒక యోధుడే. ప్రతి మనిషి నిన్నటికన్నా నేడు, నేటికన్నా రేపు గొప్ప వ్యక్తిగా పరిణామం చెందాలి. తనతో పాటు 10 మందిని నవ్విస్తూ ఉన్నదానితో తృప్తి చెందుతూ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న నా సోదర సోదరీమణులకు ఈ వీడియో అంకితం.